हाई अंडी नेनु हेमानी वेलकम बैक टू माय चैनल दया हेमा पैराडाइज इवाला वीडियो लो मनम मुनगाकु पोड़ी एला चेसुकोवालो चूसेद्दामंडी मेन गा मुनगाकुलो आयन चाला प्रेजेंट अयि उंटुंदंडी आयन डेफिशियेंसी उन्न वाळ्ळु मनं टाब्लेट्स यूज चेस्तू उंटां कदा अला काकुंडा वीकली टू टाइम्स मनं मुनगाकु तीसुकोवडं वल्ल मनकु आयन डेफिशियेंसी अनेदी चाला वरकु तग्गुतुंदंडी मेन गा ఈ యొక్క ఐరన్ లో మనకి మంచి మునగాకులో మెయిన్ గా హెల్త్ బెనిఫిట్స్ అనేది చాలా ఉండండి మెయిన్ గా నేను ఉన్న ఇప్పుడున్న ప్లేస్ వచ్చేసి అనంతపురం మామ వాళ్ళ ఇంటికి వచ్చామండి అందుకే మన ఒక కిచెన్ కూడా క్లైమేట్ కూడా చాలా వరకు మారినట్లు అనిపిస్తుంది రండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్ గా మా అత్త వాళ్ళ కిచెన్ చాలా పెద్దగా ఉంటుందండి రండి మనం వీడియోలోకి మునగాకండి నేను ఈ కప్పు ఫుల్ గా తీసేసుకున్నాను मेन मुनगाकु इंट्लोने चेट्टु नेनु मुनगाकुनि कोसी वाश चेसेसी ओक बट्ट मीद बागा क्लाथ अंटे काटन क्लाथ मीद वेसेसुकोनि अदि फ्यान किंदने पेट्टि आरबेट्टेसुकुन्नानंडि करेपाकु पिडिकेटंत तीसेसुकोंडि एंडु मिर्चि कारं तगिनंत खच्चितंगा चिंतपंडु वेसेसुकोवाला अंटे मनं ई ओक पोडिनि मनं स्टोर चेसुकुंटां कदा सो अभी पाड़कुंड उदाखी चाल रोज निदा की मैं चतपं वाड़ी तलगड्डल तलगड्डल फुल वोलचेकना उद्दीप की शनगप्पूड़ कप निवाली धनिया टेबल स्पून जीलक्र टेबल स्पून मेन मन ఈొక్క పొడికి రుచి ఇచ్చేది ఈ చెనిగింజలండి ఈ చెనిగింజలు వచ్చేసి మనము ఒక చిన్న కప్పు నిండా తీసేసుకోవాలి చూడండి మునగాకు నేను ఒక పెద్ద ఒక పెద్ద గిన్నె ఫుల్ గా తీసేసుకున్నాను ఫ్రెష్ మునగాకు నేను పొద్దననే కోసి బాగా వాష్ చేసి ఒక కాటన్ క్లాత్ మీద వేసి ఫ్యాన్ కిందనే పెట్టి బాగా డ్రై చేసుకున్నాను డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక్కొక్కటి సెపరేట్ సెపరేట్ గా ఫ్రై చేసుకోవాలండి అన్ని కలిసి మాత్రం ఫ్రై చేయకూడదు చూడండి కడాయి ఒకటి పెట్టేసుకోండి మునగాకు ఇంత కప్పు సైజ్ లో నేను తీసుకున్నానండి మునగాకు ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఎందుకు బాగా ఫ్రై చేసుకోమన్నారంటే ఒకవేళ తడి ఉన్నా కూడా ఆకులో ఆ తడి అంత వెళ్ళిపోతుందండి ఇలా బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్ లోకి తీసేసుకుందాం ఈ pan మీదనే శనగపప్పు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎందుకు సెపరేట్ సెపరేట్ గా వేయం చేసుకోమన్నానంటే కొన్ని దినుసులు తొందరగా వేగిపోతాయి కొన్నిటికి టైం పడుతుంది కాబట్టి మనం ఇలా సెపరేట్ సెపరేట్ గా వేయించి వేసుకోవడం వల్ల ఎంత వేడికి అవి వేగుతాయో ఆ వేడికి వేగిపోతాయండి సో సెపరేట్ సెపరేట్ గా వేయించుకోండి లాస్ట్ లో అన్ని కలిపి ఒకసారి వేయించుకోవచ్చు బ్రౌన్ కలర్ అయినాక మనం దీన్ని తీసేస్తున్నాం ఇందులోనే ఉద్దిపప్పు ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్ మాత్రం వేయకూడదు ఇప్పుడు మనం సెపరేట్ గా ఒక ప్లేట్ లో తీసేస్తున్నాం శనగింజలు ధనియాలు ధనియాలు తొందర వేగిపోతాయండి సో వేసిన వెంటనే తొందరగా తొందరగా ఇట్లా కలిపేసుకోండి జీలకర్ర కరివేపాకు Thank you.
ఎండుమిర్చి ఎండుమిర్చి వేయించేటప్పుడు మాత్రం స్లోగా పెట్టేసుకోండి ఎందుకంటే ఘాటు లాస్ట్ గా తెల్లగడ్డలు ఎల్లగడ్డలు వేసిన తర్వాత ముందే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇవన్నీ కూడా వేసేసుకుందాం చింతపండు అన్నీ వేసి ఒకసారి లైట్ గా ఇలా కలిపేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్ లోకి తీసేసుకుందాం ఇవి అన్ని చల్లగైన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం కొద్దిగా ఉప్పు వేసి మీరు మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టినాక పౌడర్ ఎలా వస్తుందో చెప్తాను అది మిక్సీలోకి మనం ఇలా అన్ని కొద్ది కొద్దిగా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మనం కొద్దిగా salt వేసేసుకొని మళ్ళా మిక్సీ పట్టాలి చూసారు కదండి ఎంత హెల్తీ అయిన రెసిపీ మునగాకు పొడి ఎలా వచ్చిందో నేను టేస్ట్ చూసి చెప్తాను ఇప్పుడు మీకు అందరికీ కూడా చాలా చాలా టేస్టీగా ఉందండి అసలు చేదే లేదు వేడి వేడి అన్నంలోకి ఇది వేసుకొని పొడి వేసేసుకొని నేను వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి And please don't forget to subscribe to my channel, Dayahema Paradise. If you are watching this video first time, please press the subscribe button. Press the bell icon. Press the bell icon. Then you can upload your videos. Then you can get notifications. Thanks for watching.